హలో, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ గౌతమి ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీలైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం చేసే రెసిపీ ఏమంటే ఉలవచారు. ఈ ఉలవచారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా చాలా ట్రెడిషనల్ రెసిపీ అండి ఇది. అండ్ ఆంధ్ర సైడ్ అయితే ఈ ఉలవచారు చాలా చాలా ఫేమస్. ఈ ఉలవచారునే మేము ఉలవల్ రసం అంటాము. ఈ ఉలవల్ రసం వల్ల యూజెస్ అందరికీ తెలుసు. యాక్చువల్గా ఈ ఉలవల వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. ఇది షుగర్ పేషెంట్స్ తినచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు కూడా తరచు వీక్లీ ట్వైస్ థ్రైస్ తినచ్చు. ఇది చలికాలం వర్షం పడుతున్నప్పుడు ఈ ఉలవ రసంతో అన్నం వేసుకొని తింటే ఉంటుంది, చాలా చాలా బాగుంటుందండి. కానీ డెఫినెట్గా మనం కూడా ఏమున్నా లేకపోయినా ఈ ఉలవల రసం మన మామూలు డైట్లో ఒక వారంలో 2 డేస్ కానీ ఈ ఉలవలు ఉడకపెట్టి తినడం కానీ ఈ ఉలవల చారు చేసుకోవడం కానీ చేస్తే చాలా మంచిదండి హెల్త్కి. ఈ ఉలవల రసం అయితే సూపర్గా ఉంటుందండి, 2 డేస్ కూడా ఉంటుంది ఇది. ఇది ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. స్టార్ట్ ద వీడియో. ఉలవచారుకు ముందుగా కావాల్సింది ఉలవలండి. మనం ఎప్పుడైతే ఉలవచారు చేయాలనుకుంటున్నామో ఆ ముందు రోజు నైటే ఉలవల్ని నానపెట్టుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ ముందు రోజు నైటే నానపెట్టుకున్న తర్వాత చేసేటప్పుడు కుక్కర్లో ఒక గ్లాస్ ఉలవలకి 4 గ్లాసెస్ వాటర్ వేసి 3 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. 3 విజిల్స్ తర్వాత అయితే చూసారు కదా ఉలవలు ఏదైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. ఈ ఉడకపెట్టిన ఉలవల్ని ఇలా స్ట్రైనర్తో మనము వడగట్టుకోవాలి. సో ఇలా వడగట్టుకున్న తర్వాత అయితే గింజలు సపరేట్గా ఆ వాటర్ సపరేట్గా అయితే చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఆ ఉలవలను అయితే గిన్నెలో సపరేట్గా కొద్దిగా తీసుకోవాలన్నమాట. సో ఒక నిమ్మకాయ ఎంత, చింతపండు, 2 టమోటాలు వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఉలవలు, అది ఉడకపెట్టిన ఉలవలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, మిరియాలు మనకు కావాల్సిన పదార్థాలు. ఇందాక మనం నానబెట్టినాం కదా చింతపండు, టమాటాలు, ఉప్పు వేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక ఉలవల వాటర్ మనం సపరేట్ చేసుకున్నాం కదా, అందులోకి ఈ చింతపండు టమోటా రసాన్ని కూడా వేసుకోవాలి ఈ విధంగా. సో ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు అయితే మొత్తం రసం ఇలా సపరేట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో జీలకర్ర, మిరియాలు వేసి కొద్దిగా కరివేపాకు వేసి మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా అందులో వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఉడకపెట్టిన ఉలవలు సపరేట్గా తీసుకున్నాం కదా, అది కూడా ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకొని ఒక చిన్న గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అయితే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అది వేడైన తర్వాత మనకు తగినంత ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక దాంతో ఆవాలు, జీలకర్ర వేయాలి. ఇప్పుడు అయితే ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చి వేశాక ఒక్కసారి అలా కలుపుకొని పచ్చిమిర్చి టోటల్గా వేయగలిగి కొద్దిగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా కరివేపాకు కూడా వేయాలి. ఇందాక మనం రెడీ చేసుకున్న జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి పేస్ట్ కూడా టోటల్గా వేయగలదు, కొద్దిగా వేసుకొని కొంచెం అయితే మిగిల్చుకోవాలి. ఇప్పుడు దాంట్లో పసుపు పొడి 1 స్పూన్ వేయాలి. ఇలా పసుపు వేసి కూడా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని అది ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం ఉలవల్ వాటరు, టమోటా, చింతపండు వాటరు మిక్స్ చేసుకున్నాం కదా, అందులోకి ఇది వేయాలన్నమాట. ఈ వాటర్ అందులో వేశాక బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అయితే ఒక ప్లేట్ మూసి ఒక 10 to 15 మినిట్స్ అయితే బాయిల్ అవ్వాలి. సో ఈ విధంగా బాయిల్ అవ్వాలన్నమాట బాగా. ఇలా బాయిల్ అయిన తర్వాత అయితే ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఒక్కసారి అలా కలుపుకోవాలి. ఇప్పుడు అయితే ఉలవల్ని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే ఇప్పుడు అందులో వేయాలి. వేసి ఒక్కసారి కలుపుకోవాలి.
సో ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ ఈ విధంగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయినాక ఉప్పు సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక మిగిల్చాం కదా పచ్చిమిర్చి, అందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒకటి ప్లేట్ మోయాలి. ప్లేట్ మోసిన తర్వాత ఒక 15 మినిట్స్ అయితే ఆగాలి. 15 మినిట్స్ తర్వాత అయితే ఇది ఈ విధంగా అయితే బాయిల్ అవుతుంది. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ మనకు ఉలవచారు రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు ఒకసారి అలా కలుపుకోవాలి. సో ఇంకా 5 మినిట్స్లో మనం ఆపేయచ్చు అని మనకు అనిపిస్తుంది కదా, అప్పుడు ఇందాక మనం మిగిల్చాం కదా జీలకర్ర మిరియాలు తెల్లగడ్డ పొడిలాగా చేసుకున్నాం కదా మిక్సీలో, అది అందులో వేసి ఒకసారి అలా కలుపుకొని 5 మినిట్స్ తర్వాత అయితే స్టవ్ కట్టేవాలి. ఇప్పుడు అయితే పర్ఫెక్ట్ ఉలవచారు రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. డైట్ వాళ్ళు అయితే ట్రై చేస్తే వాళ్ళకి వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది. సో ఇది అండి మా ఉలవచారు. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.